కాబట్టి సీయింగ్ టౌన్ ఇన్ ది ఈవినింగ్ అవర్స్ అండి ఒకసారి రిక్వెస్ట్ చేసి ఆ యొక్క ఫ్రీ కేజీని ఆదాయం చేర్చుకోండి. అంటే ఏమన్నా వృద్ధాప్య కూడా ఉంటుంది, మీరు కూడా యూ క్రియేట్ యువర్ సెల్ఫ్, మీరే క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఒక పెన్షన్స్ వాళ్ళ కోసం సెపరేట్ గా సైట్ క్రియేట్ చేసుకున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దానిలో మీరు సెల్ఫ్ గా డిక్లేర్ చేసుకుని మీరే చేసుకోవచ్చు. ఆ సైట్ అడ్రస్ కూడా ఆల్రెడీ మన ఎస్బీఐ కస్టమర్స్ మన అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ బుల్టెన్ లో ఇచ్చారు, ప్లస్ ఎప్పటికప్పుడు మీరు గైడ్ చేస్తున్నారు. నేను కూడా నా యొక్క ఈ రిటైర్మెంట్ పేపర్స్ పంపించేటప్పుడు దానిలో కూడా ఆయన జీవిత అడ్రస్ ఫస్ట్ నాకు కవరేజ్ లెటర్లో అది ఉంటుంది. నేనేమంటానంటే మీకు తెలియకపోయినా ఐటీ సాఫ్ట్వేర్ కాకపోయినా మీ పిల్లల యొక్క ఉపయోగించుకుని వాళ్ళ యొక్క విద్యను ఉపయోగించుకుని దీనికి సల్ఫ్గా వెళ్ళి ఎక్కువగా దాన్ని ఉపయోగించుకోండి. సో దట్ ఈ నిన్న కొంచెం బ్యాంక్ మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా వాడుకుంటున్నాం, మన యొక్క ఓన్ బ్యాంకింగ్ కార్డు ఏటీఎం ఎలా వాడుకుంటున్నాం, అలాగే ఈ సైట్ వాడుతాం. ఆ సిన్సియర్ రిక్వెస్ట్ దీనిలో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఆ సైట్ లో మీ పెన్షన్ తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్ చేసుకోవచ్చు. పార్ట్ పీరియడ్ లో మీకు ఎంత పేమెంట్స్ వచ్చింది మంత్లీ వైస్ తెలుస్తుంది మీకు. కమ్యూనేషన్ రిస్టోరేషన్ ఈ మధ్య కాలంలో నాకు చాలా లెటర్స్ వస్తున్నాయి, నా కమ్యూనేషన్ రిస్టోర్ అవ్వలేదు సార్ అంటే.